ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కనుల పండుగగా తిరుపతి కోదండరాముడి కళ్యాణోత్సవం, తిరుచిపై శ్రీ సీతారామ లక్ష్మణుల దివ్య దర్శనం. ఈ నెల 9 నుంచి శ్రీనివాస మంగాపురంలో మహాసంప్రోక్షణ. కళ్యాణ వెంకన్న సన్నిధిలో శాస్త్రోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం. ఉడిపి శ్రీకృష్ణ మఠంలో ఘనంగా సువర్ణ గోపుర కలశ ప్రతిష్ట. చెన్నై టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుపావడ సేవ. కమనీయ దృశ్య కావ్యంతో ఆకట్టుకుంటున్న తిరుచానూరు శుక్రవారపు తోట. ఆగుమెంటెడ్ రియాలిటీ టెక్నాలజీతో పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవ వీక్షణం. విశేష కథనం. కళ్యాణోత్సవ కాంతుల్లో శ్రీ జానకిరాముల దివ్య దర్శనం తిరునగరవాసులను ముగ్ధులను చేసింది. తిరుపతిలోని సుప్రసిద్ధ వైష్ణవధామం శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో గురువారం శ్రీరామచంద్రుడి జన్మనక్షత్రం, పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేష కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంకాలం చల్లని వేళ శ్రీ సీతారామ లక్ష్మణుల తిరుచి సేవ, ఊంజల సేవలు నయన మనోహరంగా జరిగాయి. బంగారు తిరుచిపై భక్తజన బాంధవుడి సుమనోహర విహారం భక్తులను పరవశులను చేసింది. తిరుపతిలోని జాంబవంత ప్రతిష్ఠిత శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయం నిత్య పూజలతో కళకళలాడుతోంది. టీటీడీ ఆధ్వర్యంలో రామాలయంలో ఏడాది పొడవునా అనేక ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీరాముడి జన్మ నక్షత్రం, పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ నెల ఆలయంలో స్వామివారి కళ్యాణం, తిరుచి సేవలను విశేషంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం ఆహ్లాదకర చల్లని సమయంలో రామచంద్రుడు సీతా లక్ష్మణుల సహితంగా స్వర్ణాభరణ భూషితంగా బంగారు తిరుచిపై వేంచేసి ఆలయ మాడవీధుల్లో విహరించారు. తిరునగరి వాసులు మనసారా సేవించి మంగళ నీరాజనాలు అందచేసి ప్రణమిల్లారు. అనంతరం రామచంద్ర పుష్కరిణికి చేరుకున్న శ్రీ సీతారామ లక్ష్మణులను ఊయలలో కొలువు తీర్చి రమణీయంగా ఊంజల్ సేవ నిర్వహించారు. వేద పారాయణం, భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ ఆహ్లాదకరంగా సాగిన జగదభిరాముడి ఊంజల్ సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. అంతకుముందు గురువారం ఉదయం కోదండ రామాలయంలోని కళ్యాణోత్సవ మండపంలో స్వామివారి కళ్యాణాన్ని అర్చకులు ఆగమోక్తంగా జరిపారు. ముందుగా కళ్యాణ పీఠంపై సీతారామ లక్ష్మణుల ఉత్సవర్లను పట్టు వస్త్రాలు, పరిమళ భరత పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చారు. అనంతరం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ, శాంతి హోమాలు పూర్తి చేశారు. ఆపై కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాలు, మాలా పరివర్తనం వంటి క్రతువులతో రామచంద్రుడి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు జై శ్రీరామ్ నామస్మరణలు చేస్తూ కనులారా సీతారామ లక్ష్మణ కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 9వ తేదీన తిరుమలకు రానున్నారు. ఈ క్రమంలో ఏర్పాట్లపై తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, జిల్లా కలెక్టర్తో పాటు ఇతర పాలనాధికారులు ప్రధానమంత్రి ప్రత్యేక భద్రతా దళంతో చర్చించారు. ఈ సందర్భంగా ప్రత్యేక భద్రతా దళం ప్రధానమంత్రి బస చేసే పద్మావతి అతిథి గృహాలను పరిశీలించారు. అనంతరం ప్రధాని పర్యటన ఏర్పాట్ల గురించి అధికారులతో భద్రతా దళం చర్చించింది. ఇప్పటికి అందిన సమాచారం మేరకు గౌరవనీయులు, పెద్దలు, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు 9వ తారీఖు సాయంత్రము తిరుమలకు విచ్చేసి శ్రీవారి దర్శించుకొని తిరుగు ప్రయాణమవుతున్నట్లుగా వచ్చిన సమాచారం మేరకు అన్ని ఏర్పాట్లు కూడా తిరుమల తిరుపతి దేవస్థానము, జిల్లా యంత్రాంగము, పోలీస్ శాఖ వారు, ఇక్కడికి వచ్చినటువంటి ఎస్పీజీ వారితో కలిసి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. వాటి గురించి పూర్తి స్థాయిలో కూడా సమీక్ష కూడా నిర్వహించుకోవడం జరిగింది. గతంలో నిర్వహించుకున్నట్లే ఎక్కడ కూడా ఎటువంటి సమస్యలు ఎవరికీ తలెత్తకుండా అన్ని పద్ధతి ప్రకారమే నడుపుకుంటూ ఈ యొక్క ప్రధాని పర్యటనను ఆ సమయంలో ఇక్కడికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర గవర్నర్ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అందరికీ కూడా సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు పూర్తి స్థాయిలో అత్యంత సౌకర్యవంతంగా చేసి మంచి దర్శనాన్ని కల్పించి ఆ యొక్క దర్శనం ద్వారా కోట్లాది మంది
భారతీయులందరికీ కూడా మంచి జరిగే విధంగా ఉంటుందని చెప్పేసి ఆశిస్తూ ఓం నమో వెంకటేశ్వరాయ. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం ఉదయం కోయిలాళ్వారు తిరుమంజనం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా భాసిల్లుతున్న ఈ ఆలయంలో ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కోయిలాళ్వారు తిరుమంజనం పేరిట ఆలయ శుద్ధి నిర్వహించారు. పలు సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన లేపనంతో ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది ఆలయాన్ని శుద్ధి చేశారు. పూజా సామాగ్రి, ఆలయ గోడలను, గర్భాలయాన్ని సుగంధ ద్రవ్యాల లేపనంతో సంప్రదాయబద్ధంగా శుద్ధి చేసి కోయిలాళ్వారు తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇక గురువారం సాయంత్రం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పునర్వసు నక్షత్ర పూజలు కనుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణులను సర్వాలంకార శోభితంగా తిరుచిపోయి వేంచేసి మేళతారాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగున స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు అందజేసి ఆశీస్సులు అందుకున్నారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గురువారం సాయంత్రం జేఈఓ బి లక్ష్మీకాంతం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆలయాల్లో చేపట్టిన వివిధ రకాల సివిల్, ఎలక్ట్రికల్, ఇతర పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తుల సౌకర్యాలను సకాలంలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అలాగే 2020వ సంవత్సరానికి సంబంధించి 12 పేజీల క్యాలెండర్లు, చిన్న డైరీలు, పెద్ద డైరీలు, ఇతర క్యాలెండర్లను ఆకర్షణీయంగా రూపొందించాలన్నారు. ఇక అలిపిరి చెర్లోపల్లి రోడ్డు అభివృద్ధి పనులను పూర్తి చేసి తిరుపతిలోని వివిధ కూడళ్లలో భక్తులకు ఉపయుక్తంగా సమాచార ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలన్నారు. కర్ణాటక రాష్ట్రం ఉడిపి శ్రీకృష్ణ మఠంలో సువర్ణ గోపుర శిఖర ప్రతిష్ట బ్రహ్మ కలశాభిషేక మహోత్సవం కనుల పండుగ జరిగింది. పర్యాయ పలిమారు మఠాధిపతి నేతృత్వంలో అష్టమఠాధిపతుల ఆధ్వర్యంలో భక్తులు విరాళంగా అందజేసిన 100 కేజీల బంగారం, 900 కేజీల వెండి, 300 కేజీల రాగితో నూతనంగా తయారు చేసిన సువర్ణ గోపుర శిఖర ప్రతిష్ట అత్యంత వేడుకగా జరిగింది. ముందుగా యాగశాలలో పలు రకాల హోమాది హవనాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఆపై సహస్ర కలశాల్లోని పవిత్ర జలాలతో సువర్ణ గోపుర శిఖరాలకు అష్టమఠాధిపతులు అభిషేకం నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని వజ్రకవచధారి శ్రీకృష్ణునికి పర్యాయ పలిమారు మఠాధిపతి శ్రీ విద్యాదీస తీర్థులు లక్ష తులసి అర్చన నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పునర్వసు నక్షత్ర పూజలతో చంద్రగిరి కోదండరామాలయం కాంతులేనింది. తిరుపతికి సమీపంలోని చంద్రగిరిలో టీటీడీకి అనుబంధంగా అలరాడుతున్న శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో రామచంద్రుడి నక్షత్రోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. వేదికపై శ్రీ సీతారామ లక్ష్మణులను సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. సమేత రామ శ్రీరామ సీత సమేత రామ శ్రీరామ రాతి నాతి చేసిన శ్రీరామ రామ సీత సమేత రామ శ్రీరామ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పుణ్యక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. చక్కగా సిద్ధం చేసిన వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవాలను స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టువస్త్రాలతో అందంగా ముస్తాబు చేసి వేంచేపు చేశారు. అనంతరం ఆగముక్తంగా కళ్యాణ క్రతువును పూర్తి చేసి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ గోవిందుడి కళ్యాణాన్ని కనులారా తిలకించి పునీతులయ్యారు. శ్రీకాళహస్తిలోని శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల ఆలయంలో అష్టబంధన కుంభాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశస్థాపన, అష్టదిక్పాలక పూజ,
కలసారాధన పూర్తి చేసి ఆపై హోమాది క్రతువులు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం పవిత్ర కలస జలాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చి గోపుర శిఖరాలకు గర్భాలయంలోని మూర్తులకు సంప్రోక్షణ జరిపారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని టీటీడీ సమాచార కేంద్రం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం ఉదయం స్వామివారికి తిరుపావాడ సేవ నయన మనోహరంగా జరిగింది. నిత్య పూజల అనంతరం దేవదేవుడిని, శ్రీ మహాలక్ష్మి, గోదాదేవులను పుష్పమాలలు, స్వర్ణాభరణాలు, పట్టువస్త్రాలతో దేదీప్యమానంగా కొలువు తీర్చారు. అనంతరం శ్రీ సూక్త, పురుష సూక్త పఠనంతో పులిహోరను రాశిగా పోసి పలు రకాల మధుర పదార్థాలను నివేదిస్తూ తిరుపావాడ సేవ నిర్వహించారు. భక్తులు స్వామివారి సేవలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కనే ఉన్న శుక్రవారపు తోట నవ్య శోభతో కలకల్లాడుతోంది. ఆధునిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకునే టీటీడీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కేవలం పురాణ గాథలకే పరిమితమైన శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ వృత్తాంతాన్ని కళ్లకు కట్టినట్లు చూపే అద్భుత దృశ్య కావ్యాలను శుక్రవారపు తోటలో చిత్రరూపాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసింది. ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ ద్వారా శ్రీ పద్మావతి పరిణయోత్సవాలను వివరించే సరికొత్త యాప్ను రూపొందించింది. భక్తులను చూపు తిప్పుకోకుండా కట్టిపడేస్తున్న ఆ విలక్షణ ప్రక్రియ విశేషాలు ఇప్పుడు చూద్దాం. నిత్య కళ్యాణ చక్రవర్తి, సర్వమంగళకారకుడు, సదా భక్తవత్సలుడు, ఉత్సవ శోభితుడు, అలంకార ప్రియుడు, ఇంకా పద్మావతి మనోహరుడు కదా మన స్వామి. చక్కని చుక్క, ఆకాశరాజు గారాల పట్టి, చంద్ర సహోదరి, సిరుల తల్లి, అమ్మ అలమేలు మంగమ్మ ఆరాధ్య దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడు. నామస్మరణమంటే గోవిందుడిదే, ఉత్సవమంటూ ఏడుకొండల వాడిదే అని మనస, కర్మణ, వాచ విశ్వసిస్తారు, ఆచరిస్తారు. అందుకే తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడు తప్పకుండా తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆలయాన్ని కూడా సందర్శిస్తారు. ఆ సమయంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ముక్కోటి దేవతల సమక్షంలో వకులామాత దీవెనలతో, అనురాగపు కొమ్మ, అపరంజి బొమ్మ, అమృత వీక్షణాల మందహాసిని, శ్రీ పద్మావతీదేవిని పరిణయమారిన మధురాతి మధురమైన ఘట్టాన్ని ఓసారి మదిలో తలుస్తారు. వారి మనోభావాలకు పట్టం కడుతూ టీటీడీ ప్రవేశపెట్టిన వినూత్న ప్రయత్నమే తిరుచానూరు క్షేత్రం శుక్రవారపు తోటలోని పద్మావతి పరిణయం ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ. యుగాల క్రితం అంగరంగ వైభవంగా జరిగి భక్తలోకానికి ప్రీతికరమైన ఓ పురాణ గాథగా ఉన్న శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవ ఘట్టానికి సజీవ దృశ్య రూపకమే టీటీడీ అందించే ఈ కొత్త ప్రయోగం. శ్రీనివాసుని చూసిన రాత్రి నుంచి కంటిపై కునుకు లేదు. కళ్ళ నిండా శ్రీనివాసుని రూపమే ఆమెను కలవరపెట్టింది. ఇందుకు భక్తుల చేయాల్సిందల్లా తమ చరవాణిలలోని గూగుల్ ప్లేస్టోర్ నుంచి పద్మావతి పరిణయం పేరిట ఉన్న టీటీడీ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత శుక్రవారపు తోటలో ఏర్పాటు చేసిన ఫ్రేమ్లను స్కాన్ చేస్తే మధుర దృశ్యకావ్యం మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. ఇక్కడ ఉన్న ఫ్రేమ్లను స్కానింగ్ చేసినట్లయితే పెయింటింగ్లోని చిత్రాలు మాట్లాడేలా కన్విన్స్ చేస్తాయి. పద్మావతి పరిణయానికి సంబంధించి మొత్తం 30 ఫ్రేములున్నాయి. ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పద్మావతి పరిణయ ఘట్టం వృత్తాంతాన్ని మనకు వీణులు విందుగా తెలియజేస్తారు. మధ్య మధ్యలో సందర్భానుసారం ఆకాశరాజు, శ్రీనివాసుడు, శ్రీ పద్మావతీదేవి, సుఖమహర్షి, కుబేరుని చిత్రాలు, ఆయా పాత్రల ఔచిత్యాన్ని వివరించే సౌలభ్యం ఈ టెక్నాలజీలో ఉంది. ముఖ్యంగా శ్రీ పద్మావతి అమ్మవారి జననం, నామకరణం, బాల్యం, పరిణయం తదితర ఘట్టాలు భక్తులను ఎంతగానో అబ్బురపరుస్తాయి. కుబేరుడు ఎంతగానో సంతసించి పెండ్లికి అవసరమైన ధనమును ఏర్పాటు చేశాడు. పదిహేను నిమిషాల నిడివితో అమ్మవారి పరిణయ ఘట్టాన్ని కళ్లకు కట్టేలా రూపొందించిన ఈ టీటీడీ యాప్ను భక్తులు తమ స్మార్ట్ఫోన్లో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. చిత్రపటం ముందు 6 అడుగుల దూరంలో నిలబడి
యాప్ ద్వారా ఫ్రేమ్లను స్కాన్ చేసుకోవాలి. యాప్ను ఉపయోగించే సమయంలో హెడ్ ఫోన్లను తప్పనిసరిగా ఉపయోగించాల్సి ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈసారి మీ తిరుమల యాత్రలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల దర్శనం అనంతరం తప్పకుండా తిరుచానూరు శుక్రవారపు తోటను సందర్శించండి. కుటుంబ సభ్యులతో కలిసి జీవితకాలం గుర్తుంచుకునేలా మీ ఆధ్యాత్మిక భక్తి యాత్రను మరింత మధురంగా మలుచుకోండి. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా టీటీడీ నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయుతనిచ్చే అవకాశం పొందండి. ఆ గోవిందుని కటాక్షానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు టీటీడీ కాల్ సెంటర్ను సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ రామ్కోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయం భక్తుల విశేష అర్చనలతో భక్తికాంతలను వెదజల్లింది. వర్ణమయ శోభిత పుష్పాలు, రత్నశోభిత స్వర్ణాభరణాలతో ధగధగాయమానంగా మెరిసిపోతున్న గణపతి శక్తి సమేతంగా కొలువుతీరి భక్తులను కటాక్షించారు. ఈ సందర్భంగా స్వామివారి పాదాల చెంత కుంకుమార్చన నిర్వహించి మహామంగళహారతులు అందజేశారు. భక్తులు ఆలయంలో ప్రదక్షిణలు చేసి శక్తి గణపతి స్వామివారిని దర్శించుకుని తరించారు. ఇక ఇటు మౌలాలిలోని శ్రీ గోదాదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష ఆరాధనలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తి సంకీర్తన, నృత్య కార్యక్రమాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా శ్రీ వెంకటేశ్వరుడి దివ్య చరితామృతంలోని పలు పౌరాణిక ఘట్టాలను నర్తకిమణులు కూచిపూడి నృత్య రూపకంలో అందంగా అభినయించి భక్తులను పరవశం చేశారు. చిత్తూరు జిల్లా పట్నంపల్లిలోని శ్రీ కళ్యాణ వెంకటరామనుడి దేవాలయం స్వామివారి పుష్పయాగ మహోత్సవంతో పరిమళించింది. ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా ముగిశాయి. ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం ఆగమోక్తంగా పుష్పయాగాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటరామనుడిని సర్వాలంకార శోభితంగా వేంచేపుచేసి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలసారాధన, కలసస్థాపన, హోమం పూర్తి చేశారు. ఆపై తులసి, దవనం, మరువం, జాజి, జాపత్రి తదితర పత్రాలు, మల్లె, గులాబీ, సంపెంగ, చామంతి వంటి పరిమళ భరిత పుష్పాలతో ఆగమోక్తంగా పుష్పయాగం నిర్వహించి మంగళ నీరాజనాలు అందజేశారు. ఇక ఇటు బైరెడ్డిపల్లి సల్లాపురమ్మ ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో కలసస్థాపన, కలసారాధన, చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో చెరువు కట్టపై వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో జ్యేష్ఠమాసోత్సవాలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాలు, పండ్లరసాలతో అభిషేకం నిర్వహించి నివేదనలు సమర్పించారు. అనంతరం పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో ఆగమోక్తంగా అభిషేకం జరిపారు. అనంతరం చందనాది పరిమళాలతో అలంకరించి తులసిహారాలు సమర్పించి ధూపదీప నైవేద్యాలు అందజేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవదేవుడి కృపకు పాత్రులయ్యారు. తమిళనాడు రాష్ట్రం శ్రీరంగంలోని శ్రీ రంగనాయకి తాయారుకు వార్షిక వసంతోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజున అమ్మవారిని సర్వాంగ శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆహ్లాదకరంగా సాగిన రంగనాయకీదేవి తిరుచి సేవలో భక్తులు భక్తి ప్రపతులతో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో లోక కళ్యాణార్థం సుదర్శన నారసింహ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి నిత్య పూజలను పూర్తి చేసిన అనంతరం నారసింహ సుదర్శన స్తోత్ర పారాయణాదులతో పలు రకాల ద్రవ్యాలను హోమగుండంలో సమర్పిస్తూ హోమాన్ని పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. బెంగళూరులోని కోట శ్రీ వెంకటరమణ స్వామి దేవస్థానంలో వార్షికోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీవారి మూలమూర్తిని గజ పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా కొలువు తీర్చి పూజాదికలు జరిపారు. అలాగే అమ్మవారికి కూడా విశేష ఆరాధనలతో మంగళహారతులు సమర్పించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటరమణ స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై వేంచేపుచేసి తిరువీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారి వాహన సేవలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో ఇప్పుడు వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై గురువారం రాత్రి నామసంకీర్తనం విలువిందుగా సాగింది. తిరుపతికి చెందిన బి రఘునాథ్ బాలకృష్ణ బృందం కైవారం తాతయ్యపై ప్రత్యేకంగా నిర్వహించిన భక్తి సంకీర్తనం శ్రీవారి భక్తులను ముగ్ధులను చేసింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 61,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.